కరీంనగర్ కు సంబంధించి ఏదైతే జగిత్యాల జరిగిన అంశం ప్రధానంగా హైలైట్ చేశారో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యమే కారణమా ఏదైతే డెలివరీ కోసం అని చెప్పేసి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెయినటువంటి ఒక మహిళకు దాంట్లో డెలివరీ చేసిన తర్వాత కడుపులో ఒక కర్చీప్ను అక్కడ పెట్టి ఆ కడుపులో పెట్టి కుట్లేసి పంపించారు కొద్ది రోజుల తర్వాత దాదాపుగా 10 నెలల 15 నెలల తర్వాత కడుపులో తీవ్రమైనటువంటి నొప్పి వస్తే స్కానింగ్ చేయిస్తే దాని లోపల అంటే ఎక్స్రే తీస్తే దాని లోపల ఒక క్లాత్ ఉన్నట్టుగా తెలిసింది తీవ్రమైనటువంటి నొప్పిని దాదాపుగా 16 నెలల పాటు భరించి మళ్ళీ ఇంకొక ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పటికే ప్రభుత్వ దాఖాన్ అంటే ప్రజలకు ఒక భయం ఉండేది ఆ భయాన్ని ప్రభుత్వం ఏం చేస్తున్నది ప్రభుత్వ దావగానలో రావాలి అని చెప్పేసి అనేక అవగాహన కార్యక్రమాలు చేపడతా ఉన్నది అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు సడన్ గా ఇట్లాంటి జరుగుతే ఇట్లాంటి జరుగు కొన్ని కొన్ని సంఘటనలు ఇట్లాంటి జరగడం వల్ల మళ్ళా ప్రభుత్వ ఆసుపత్రులపైన ప్రజలకు నమ్మకం పోయేటువంటి అవకాశం అయితే ఉంటది ఇప్పటికే ప్రభుత్వ దావగాన అంటే భయపడతారు అట్లాంటిది ఇట్లాంటి సంఘటన జరుగుతే మొన్న ప్రభుత్వ దాఖాన్ లోపల కాళ్ళు పట్టుకొని గుంజుకపోయినటువంటి ఘటన మర్చిపోకముందే ఇలాంటి ఘటన ఒక డెలివరీ చేసిన తర్వాత కడుపులో గుడ్డ పెట్టి మళ్ళా కుట్లేసి పంపితే ఆమె కొంత దాదాపుగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డది వేరే ప్రైవేట్ దాఖాన పోయి ఆపరేషన్ చేయించుకున్నారు దీనిపైన కలెక్టర్ సీరియస్ అయ్యి ఒక త్రిసభ్య కమిటీని వేస్తే వాళ్ళు విచారించడానికి వచ్చారు వాళ్ళు విచారించిన తర్వాత దీని లోపల అసలు డాక్టర్ చెప్పినటువంటి ఏదైతే ఆ దావగానకు వస్తే ఆ డాక్టర్ చెప్పినటువంటి సమాధానం ఏందంటే అసలు అట్లాంటి క్లాత్ మా దావగానలో వాడనే వాడం అని చెప్పేసి చెప్పారు అంటే దీంట్లో వైద్యుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం బాలింత కడుపు లోపల వస్త్రాన్ని వదిలిన ఘటనపైన విచారణ ఆ క్లాత్ ఇక్కడ వాడమని చెప్తున్నటువంటి విచారణ అధికారి విచారణ రూమ్ లోపల అసలు ఆయనకి ఏం పని కలెక్టర్కు నివేదిక అందించినటువంటి కలెక్టర్కి ఇచ్చేసిరు వాళ్ళు మొత్తంగా దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి కలెక్టర్ దాదాపు అందరూ సీరియస్ అయ్యారు ఇప్పటికే ఆ కలెక్టర్ కు కూడా నివేదిక అందించింది మరి దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఒకటి రెండు రోజుల లోపల తేలుతుంది జోరుగా పేకాట పల్లెటూరులే పక్క అడ్డాలు అనువైన స్థలాల కోసం పగలు రెక్కి రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుదాకా నిర్వహణ 30,000 ఉంటేనే ఆటలోకి ఎంట్రీ ఆటగాళ్లను ఆకర్షించేందుకు ముక్క సుక్కతోటి విందులు మని మంచిగా పెట్టిర్రు ఇది కరీంనగర్ల జోరుగా నడుస్తున్నాయట పేకాటలు పొద్దాకా 7 ఆడాలి ఏం కథ అనేది మొత్తం జాగలు చూసుకొని వస్తారు ఇక తెల్లందాకా ఆట సిరు 30,000 రూపాయలు ఉంటే ఆటలకు ఎంట్రీ మంచిగా ఆటల మజా ఉండడు కోసం ముక్క సుక్క కూడా ఉంటుందట కరీంనగర్లో ఇంత ఒక ముత పసందైనటువంటి వసతులతోటి జోరుగా పేకాట నడుస్తున్నది మరి దీనిపైన గ్రామాల ప్రజలు ఇక్కడ మొత్తం ఇక్కడ నిర్వాహకులకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి పేకాట స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు మరి పోలీసులు వీటిపైన నిఘా ఉంచి నిర్వాహకులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనాలు కోరుతూ ఉన్నారు మరి పోలీసులకు తెలియకుండానే జరుగుతుందా అని ఇంకొద్ది మంది అంటూ ఉన్నారు ఇది కరీంనగర్ల పేకాట దందా అదేవిధంగా సర్కార్ దావగాన నిర్లక్ష్యం ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది ఇక ప్రభుత్వ భూమిపైన రియల్టర్ పంజా ఇక ఏడలేరు రియల్టరు సర్కార్ భూమి అంటే అత్తగారు రాసి ఇచ్చినట్టే అవుతుంది రియల్టర్లకు సుమారు 1.40 కోట్లకు విక్రయం ప్రభుత్వ ఆదాయానికి గండి గ్రీన్లాండ్ కూడా ఇవన్నీ గ్రీన్లాండ్ కూడా ఇవ్వని రియల్టర్ తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటున్న భీమలవాడ సిరిసిల్ల అధికారులు కథం అదే పంచాయతీ ఆయనకు అదునైపోయింది అటు వీములాడది కాదు సిరిసిల్లది కాదని చెప్పేసి వాళ్ళిద్దరు అంటే కథం దాన్ని కథం చేసి పడేసిండు బీసీ బంద్ ప్రారంభించాలి 8.5 ఏళ్ళుగా బీసీలకు మొండి చేయి సీఎం కేసీఆర్ కు సిఎల్పి నేత బట్టి విక్రమార్క బహిరంగ లేఖ ప్రశ్నిస్తున్న వారిపైన అక్రమ కేసులు 8 నెలల్లో కాంగ్రెస్ అధికారం బట్టి యాత్రను విజయవంతం చేయాలి ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బిల్లులు చెల్లించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం రాయికల్ మండల సర్పంచుల ఆవేదన ఇక బిల్లులు ఇప్పటికే ఆయా గ్రామాలల్లో సర్పంచులు తలకాయలు తాకట్టు పెట్టి మరి అభివృద్ధి పనుల లోపల నిమగ్నమై వాళ్ళ పనులు ఖర్చు పైసలు ఖర్చు పెట్టుకుంటే ఇప్పటికీ రావట్లేదు పైసలు ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయి
వాళ్ళకి అప్పులకు మిత్తిలు కట్టలేక సర్పంచులు ఇబ్బందులు పడతా ఉన్నారు. తొందరగా వాళ్ళకి ఇవ్వకపోతే మేము సమ్మె చేస్తాం అంటున్నారు. ఈ